మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన పాపన్ మూవీ ఇటీవల ఈటీవీ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాకు జోషి దర్శకత్వం వహించాడు నీతా నీతాపిళ్లై ఆశాశరత్ ప్రధాన పాత్రలు పోషించారు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం ఫారెస్ట్ ఏరియాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురవుతాడు ఆ ప్రదేశంలో ఉన్న కారు దొరికిన ఫోన్ ఆధారంగా ఆ డెడ్ బాడీ సినిమా హీరో రవివర్మదిగా పోలీసులు అనుమానిస్తారు కానీ ఆ మృతదేహం రవివర్మ కారు డ్రైవర్ బుల్లెట్ రాజాదిగా తేలుతుంది అతడితో పాటు మరో పోలీస్ ఆఫీసర్ లాయర్ చచ్చి ఫాదర్ కూడా అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతారు ఈ సీరియల్ కిల్లర్ను పట్టుకునే బాధ్యతను ఐపీఎస్ ఆఫీసర్ విన్సీ అబ్రహం నీతా పిళ్లై చేపడుతుంది ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో విన్సీకి సహాయం చేయమని రిటైర్డ్ సీఐ అబ్రహం మాథ్యూ సురేష్ గోపి నీ కొరతాడు కమిషనర్ ఈ హత్యలు చేసింది కిల్లర్ ఇరటన్ చాకో అని విన్సీ అనుమానిస్తుంది అబ్రహం మాత్రం చాకో కాకుండా మరో కిల్లర్ ఈ హత్యలను చేశాడని ఆమెతో వాదిస్తుంటాడు వారిలో ఎవరి మాట నిజమైంది అసలైన కిల్లర్ను విన్సీ అబ్రహం మాధ్యులలో ఎవరు పట్టుకున్నారు సొంత తండ్రి అయినా అబ్రహం మాధ్యును విన్సీ ఎందుకు ద్వేషిస్తుంటుంది తండ్రికి దూరంగా ఆమె బతకడానికి కారణం ఏమిటి ఈ హత్యలకు ఫోరెన్సిక్ డాక్టర్ షెర్లీ సోమసుందరం అలియాస్ బెనిటా ఇసాక్కు ఆశా శరత్ ఉన్న సంబంధం ఏమిటి బెనిటా ప్రియుడు సైమన్ అజ్మల్ ఎలా కనిపించకుండా పోయాడు ఆ సైకో కిల్లర్ బారి నుంచి తన కూతురు విన్సీని అబ్రహం మాథియూ ఎలా కాపాడుకున్నాడు అన్నదే పాపన్ సినిమా కథ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా దర్శకుడు జోషి పాపన్ సినిమాను తెరకెక్కించాడు పోలీసులు కూడా కనిపెట్టలేని విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యలకు పాల్పడుతోన్న ను ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడన్నదే ఈ సినిమా కథ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి తండ్రి కూతుళ్ల అనుబంధంతో పాటు ఓ ప్రేమ కథను జోడించి గ్రిప్పింగ్ గా సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ జోషి కిల్లర్ ఎవరన్నది చివరి వరకు ప్రేక్షకుల ఊహలకు అందకుండా నడిపించి సర్ప్రైజ్ ట్విస్ట్ తో సినిమాను చేశారు డైరెక్టర్ హీరో పాత్రను రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా అందులోనూ అవిటివాడిగా చూపిస్తూ అతడి పాత్ర నుంచి హీరోయిజం పడించడం కొత్తగా ఉంది సాధారణంగా థ్రిల్లర్ సినిమాలో రెండు మూడు ట్విస్ట్లు ఉంటాయి కానీ పాపన్ సినిమా మాత్రం ప్రతి పదిహేను ఇరవై నిమిషాలకు ఓ మలుపుతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తుంది అది ఈ సినిమాకు ప్లస్గా మైనస్గా మారింది ట్విస్ట్ల కోసమే ఈ సినిమాను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది విన్సీ అబ్రహం మాథ్యూ ఇన్వెస్టిగేషన్ సీన్స్ మొత్తం నతనటన సాగుతాయి తండ్రి కూతుళ్ల మధ్య మనస్పర్ధలకు కారణం ఏమిటన్నది సరిగా ఎస్టాబ్లిష్ చేయని ఫీలింగ్ కలుగుతుంది రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా కూతురి ప్రేమ కోసం అనుక్షణం తప్పించే తండ్రిగా డ్యూయల్ షేడ్ పాత్రలో సురేష్ గోపి నటన ఆకట్టుకుంటుంది తన అనుభవంతో పాత్రకు ప్రాణం పోశాడు విన్సీ అబ్రహంగా నీతా పిళ్లై పాజిటివ్ గా కనిపించే నెగిటివ్ షేడ్ పాత్రలో ఆశాసర పర్ఫెక్ట్ గా సూటయ్యాడు రంగం అజ్మల్ డ్యూయల్ రోల్లో కనిపించాడు పాపన్ మంచి థ్రిల్లర్ మూవీగా ఆడియన్స్ ను మెప్పిస్తుంది సురేష్ గోపి యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు